ఈ 8-9 నెలల నుంచి దాదాపు 20-30 మంది జర్నలిస్టుల మీద, ఒక వార్తను కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టుల మీద వాళ్ళు వార్తలు కవర్ చేయకుండా కెమెరాలు లాక్కోవడం, చిప్పులు లాక్కోవడం, వాళ్ళని కొట్టడం, అరెస్టులు చేయడం, చొక్కాలు అంగిలు బట్టలు చింపేయడం అనే పరిస్థితి తెలంగాణలో ఉంది. సో అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఎవరు చెప్పుకోలేక పరిస్థితులకి ఢిల్లీ వరకు వచ్చింది. కంప్లైంట్ చేసి వస్తుంటే కూడా మా ఆఫీస్ దగ్గర 4 కార్లు రెక్కి పెట్టడం, కొంతమంది నయీంకి సంబంధించినటువంటి కొంతమంది ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి కొంతమంది మా ఆఫీస్ చుట్టుముట్టు రెక్కి చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. అందుకే గత్యంతరం లేక విధులేని పరిస్థితుల్లోనే ఢిల్లీకి రావడం జరిగింది. మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ లేరు ఇందులో, మీరు ఇండిపెండెంట్గా మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు ఎందుకు లేరు అంటే, పెద్ద సంస్థలు వాటికి ఆ జర్నలిస్ట్ ఇప్పుడు లోగో చూస్తే కొంత బయట ఏం చేసినా కానీ బయట ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇండిపెండెంట్ జర్నలిస్టుల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. మేము కొంత గ్రౌండ్కి వెళ్ళేసి కొన్ని వాస్తవాలు బయటకు తీసుకొస్తా ఉంటే దాన్ని తట్టుకోలేక గవర్నమెంటే ఇది చేస్తుందని చెప్పేసి మేము ఆరోపిస్తాం. జర్నలిస్టులే కాదు, క్రిటిసైజ్ చేస్తున్నారు ఒక రాజకీయ పార్టీ దీని వెనుక ఉంది అంటున్నారు. గతంలో మేమంతా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, పెద్ద పెద్ద మీడియా సంస్థలు, అన్ని మీడియా సంస్థల్లో పనిచేసి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ ఉన్న అందరం కూడా మీడియా సంస్థలు, ప్రధాన మీడియా సంస్థలు ఏవైతే ఉన్నా వాళ్ళని అన్నింటిలో పనిచేసి వచ్చిన వాళ్ళమే. మేము ఇండిపెండెంట్ జర్నలిస్టులు, ఏదో పార్టీకి ఏ పార్టీకి అనుకూలంగా చేసే జర్నలిస్టులం కాదు. మేము జర్నలిజానికి, జనాలకు, ప్రజలకు, సమస్యలకు అనుకూలంగా పనిచేసే జర్నలిస్టులు. అందుకే మా మీద ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి. మేము ఏ పార్టీకో కానీ ఏ వ్యక్తికో కానీ అనుకూలమైన మీడియా కాదు మాది. ఇండిపెండెంట్ జర్నలిస్టులు, స్వతంత్ర జర్నలిస్టులు మేము. మేము ఏదైనా పార్టీకి సపోర్ట్ చేసినట్టయితే, మేము ఏదైనా పార్టీ మమ్మల్ని నడిపిస్తున్నట్టయితే గవర్నమెంట్ మా మీద కేసులు పెట్టవచ్చు, మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. మేమేమైనా మిస్లీడింగ్ వార్తలు రాస్తే మా మీద కేసులు పెట్టవచ్చు. మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాము, స్వాగతిస్తున్నాం. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు డైరెక్ట్గా ఫిజికల్ అటాక్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు, కొడుతున్నారు. ఆల్రెడీ ఒకసారి కొట్టిర్రు, ఒకసారి చేజ్ చేసిర్రు. మేము జస్ట్ 1-2 నిమిషాల వ్యవధిలో మా ప్రాణాలను కాపాడుకొని బయటపడినాం. మేము ఇట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఉన్నదానికి దానికిన్న అది ఇండిపెండెంట్ దానికిన్న దానికి తేడా మా అందరికీ తెలుసు. మనకి ఇక్కడ జర్నలిస్టులు అందరికీ కూడా తెలుసు. సో ఏం చేస్తున్నారంటే వీళ్ళు చిన్నగా చిన్నగా వ్యవస్థలు ఉన్నాయి. సో వీడు నిజాలు చేస్తున్నాడు, సోషల్ మీడియాలో ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి అవి వాస్తవాలు చెప్పేసరికి. సో ఇట్లాంటి వాళ్ళని దొక్కేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు డైరెక్ట్ ఫిజికల్ అటాక్స్కి ట్రై చేస్తున్నారు.